కథ నచ్చాలే కానీ మల్టీ స్టార్ చేయడానికి రెడీ అంటున్నాడు టాలీవుడ్ మన్మధుడు నాగార్జున. అలా అని మాటలతోనే సరిపెట్టుకోకుండా మల్టీ స్టారర్ సినిమాలు చెప్పుకోదగిన సంఖ్యలో కూడా చేశాడు. ఈ మధ్యకాలంలో తమిళ హీరో కార్తిక్తో కలిసి చేసిన ఊపిరి చిత్రంలో వీల్ చైర్కే పరిమితమైన మిలియనర్గా కనిపించి అందరినీ మెప్పించాడు. ఊపిరి సినిమా తెలుగుతో పాటు తమిళంలో 70 విడుదలైంది. అక్కడ ఈ సినిమా పర్వాలేదు అని కూడా అనిపించుకుంది. దీని తర్వాత మరోసారి కాలీవుడ్ హీరోతో మల్టీ స్టార్ చేసే అవకాశం నాగ్ ముందుకు వచ్చింది. తమిళ హీరో ధనుష్ డైరెక్షన్ చేయబోయే ఈ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రను తనిష్ ఆఫర్ చేశాడని తెలుస్తుంది. దీనిపై ఇంకా నాగార్జున ఇంకా నిర్ణయం తీసుకోలేదని, కాకుంటే కథ నచ్చడంతో ఓకే చేసే ఆలోచనలోనే ఉన్నాడని అతడి సన్నిహితులు అంటున్నారు. ఒకవేళ ఈ ఆఫర్కు నాగ్ ఓకే అంటే టాలీవుడ్ అండ్ కాలీవుడ్లో ఇదే ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ అవుతుందన్నమాట. అసలు ముందు ఈ రోల్కి చిరంజీవిని తీసుకుందామని ధనుష్ ఆలోచించాడంట. చిరుని తమ సినిమాలో నటించాల్సిందిగా అడిగాడని కూడా తెలుస్తుంది. ప్రస్తుతం గ్రాండ్గా తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డి షూటింగ్ పనుల్లో బిజీగా ఉండడం, ఈ సినిమాకు డేట్స్ ఎక్కువే కేటాయించాల్సిన అవసరం ఉండడంతో ఈ ఆఫర్ వద్దన్నాడన్నది టాలీవుడ్లో లేటెస్ట్ టాక్. దాంతో ఈ ఆఫర్ నాగ్ వద్దకు వచ్చి చేరింది. మరి తనేమంటాడో లెట్స్ వెయిట్ అండ్ సీ అని అంటున్నారు టాలీవుడ్ పండితులు.